నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన హిందూ సనాతన సాంప్రదాయంలో బిల్వ వృక్షానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది మారేడు చెట్టు. మరి ఈ బిల్వ వృక్షం లక్ష్మీదేవి శరీరంలోని ఒక భాగమని మీకు తెలుసా? మారేడు పత్రితో పూజిస్తే భోళాశంకరుడు ఎటువంటి కోరికలనైనా తీరుస్తాడు. మరి అటువంటి బిల్వ వృక్షం ఈ భూలోకంలో ఉద్భవించడానికి గల కారణం ఏమిటి, దీని వెనుక ఉన్న ప్రాశస్తి ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో క్లిక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకొని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుగుతుండగా అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు. ఇక ఆయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకొని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలుపెట్టింది లక్ష్మీదేవి. మరి ఇంతకీ శ్రీహరి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా ఎంతో సంతోషపడినటువంటి శ్రీహరి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు భార్యని. అందుకామె ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారు చెప్పండి అని చెప్పింది. కానీ ఆమె మాటలను విన్న శ్రీహరి ఆమెకు పరమేశ్వర అనుగ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోవాలని చెప్తాడు. తద్వారా ఓ లోకోపకారం కూడా జరగనుందని శ్రీహరి పలుకుతాడు తన భార్య లక్ష్మితో. అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది. భూలోకానికి చేరుకున్నటువంటి లక్ష్మీదేవి అశ్వత్థ వృక్షం కింద తపస్సు మొదలు పెడుతుంది. అయితే తపస్సును ఆరంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది లక్ష్మీదేవి. అందుకు కోపగించుకున్న విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడట. అప్పుడు విఘ్నేశ్వరుడి విన్నపం మేరకు తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలగజేయసాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివ పంచాక్షరి జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు అస్సలు లగ్నం కాకపోవడంతో దివ్య దృష్టితో అసలు సంగతిని గ్రహించింది లక్ష్మీదేవి. వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోర తపస్సు చేయసాగింది. వాయుభక్షణం అంటే ఎటువంటి ఆహారం నీరు తీసుకోకుండా కేవలం గాలిని తింటూ మాత్రమే లక్ష్మీదేవి ఘోర తపస్సు చేసింది. అయినా కూడా పరమేశ్వరుడు ప్రసన్నం కాలేదు, ప్రత్యక్షం అవ్వలేదు. లక్ష్మీదేవి చుట్టూ పొట్టలు పెరిగి అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమయ అగ్ని బయటికొచ్చి సమస్త లోకాలను దహించడానికి బయలుదేరింది. అప్పుడు ఇది చూసిన ఋషులు దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుణ్ణి భూలోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుడి వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు ఒక శరీర అవయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడట. వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకొని ఏకాదశ రుద్రయాగాన్ని ప్రారంభించింది. ఇక ఆమె తలపెట్టిన యాగం నిర్విఘ్నంగా ముగిసింది. అయితే హోమగుండు నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకొచ్చి ఆకలి ఆకలి అని కేకలు వేసిందట. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఖడ్గంతో తన వామభాగపు స్థనాన్ని ఖండించింది. ఆ ఖండించిన భాగాన్ని శక్తికి సమర్పించబోగా ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవిని కరుణించి ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి వరం కోరుకోమన్నాడట. అప్పుడు ఆమె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించిందట. అందుకు ప్రసన్నుడైన పరమశివుడు తదాస్తు, నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోక వాసులు బిల్వ వృక్షమని పిలుస్తారు. మూడు దళాలతో ఉండే మారేడు దళాలతో పూజించే వారికి సర్వశుభాలు కలుగుతాయని దీవించాడు పరమేశ్వరుడు లక్ష్మీదేవిని. ఇలా మారేడు వృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది. అందుకే పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రం ఈ మారేడు దళాలు. ఈ మారేడు దళాలతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పారు శివుడు. సో చూశారు కదా, బిల్వ వృక్షం భూలోకంలో ఉద్భవించడానికి కారణం ఏమిటో, అలాగే లక్ష్మీదేవి శరీరంలోని ఒక భాగంగా చెప్తారు బిల్వ వృక్షాన్ని.
సో చూసారు కదా ఈ వీడియోని. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.